ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. జాతరకు సుమారు 2 నెలల సమయం ఉండగానే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. మేము వంగర నుండి వచ్చినాము. ఇక్కడ పివి నరసింహారావు గ్రామం నుండి వచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. 2 నెలల ముందు దర్శనం చేసుకుంటున్నాం సమ్మక్క సారలమ్మ జాతర. చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ ఇంకా కోటెత్తుగా రావాలని ఆ దేవత కోరుకుంటున్నాము. పబ్లిక్ తన కోరికలు తీర్చుకొని మొక్కులని దర్శించుకోవాలని, అమ్మవారి దీవెన పొందాలని, ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఈ జాతర కన్నుల పండగ జరుగుతుంది. ముందు ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది చాలా మంది వస్తారని, ఇంకా కరోనా వలన చాలా ప్రాబ్లం ఉందని ఇప్పుడే ముందు దర్శనం చేసుకుంటున్నాము. మీరు కూడా ఎక్కువ కోటెత్తుకు రావాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని అనుకుంటున్నామండి. ధన్యవాదాలు. సమ్మక్క సారగా మాకు చాలా నమ్మకం అండి. మా బాబుకు జాబు గురించి మొక్కామండి. జాబు అయింది, యాటతోన్ చేసాము. మళ్ళీ ఇప్పుడు పెండ్లయింది, పెండ్లైనాక యాటతోన్ కూడా వేద్దామని మొక్కాము. అది కూడా తీర్చామండి. మళ్ళీ దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి? మంచిగా అనిపిస్తుంది అండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొని వచ్చారండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మాది కూడా చేసేది ఉంది. అంటే జనాలు ఎక్కువైపోతారు కదా. మేము ఇక పండగ ముందు నెల 15 రోజుల ముందు ఇట్లాగే వస్తుంటాం. ఎప్పుడు కూడా రద్దీల్లో రాము. అట్లా చాలా బాగుంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. పర్లేదు, ఇంకా వసతులు అంటే ఇంకేం కల్పించలేదు కదా. వాటర్ రద్దీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇలా 31st కాబట్టి మంచిగానే ఉంది. ఇక సండేస్ బాగానే ఉంటుంది. ఇంకా రేపు ఎక్కువైపోతుంటారు కదా. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఇట్లా మా రిలేటివ్స్ ఇక్కడ జాతర చేస్తున్నారు ఈరోజు. సో ఒక 4 ఫ్యామిలీస్ వచ్చాము. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అయితే కంపల్సరీగా వస్తాము. మేము అనుకునే అన్ని కోరికలు తప్పనిసరి ఇక్కడ అవుతాయి. సో అలాగే మా మదర్ ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ బిఫోర్ ఇక్కడ కోరుకుండే. సో ఇప్పుడు 2 ఇయర్స్ ఆ మ్యారేజ్ ప్రపోజల్ అయినాక మొక్కు కూడా ఉంది. సో మొక్కు తీర్చాలని మేము వచ్చామండి. అంటే జాతర టైంలో చాలా రష్ ఉంటుంది కదా. సో ఇక్కడ ముందే వస్తే మాకు త్వరగా దర్శనం అయిపోతుంది, ఇంకా మా మొక్కులు కూడా త్వరగా తీర్చినట్టు అవుతుందని మేము వచ్చామండి. నితిన్ కుమార్ అండి. నితిన్ ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు కీర్తన. అంటే ఈరోజు హాలిడే కాబట్టి మేడారం జాతర దర్శనానికి వచ్చినాం. అంటే ఫ్రెండ్స్ అందరం హైదరాబాద్ మా అనిపించింది. ఇంకా చూడలేము, ఇంకా చూడాలి మొత్తం లోపల. అయింది 200.